రాజస్థాన్ ఎన్నికల్లో మోడీ మ్యాజిక్ మళ్ళీ గెలిపించింది. అమిత్ షా మంత్రంగ బీజేపీకి ఘన విజయాన్ని తెచ్చిపెట్టింది. మోడీ సుడిగాలి ప్రచారం బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ అయింది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ సుడిగాలి ప్రచారం చేశారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మోడీ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు మోడీ. హిందుత్వ కార్డును సక్సెస్ఫుల్ గా వాడారు. 200 స్థానాలున్న రాజస్థాన్ లో ఒక్క ముస్లింకు కూడా బీజేపీ టికెట్ ఇవ్వలేదు. అంతేకాకుండా ముస్లిం ప్రాబల్యం ఉన్న 3 స్థానాల్లో 3 సాధువులను రంగంలోకి దింపి విజయం సాధించింది బీజేపీ. రాజస్థాన్ లో పేపర్ లీక్ వ్యవహారం అశోక్ గెహ్లట్ సర్కార్ పతనానికి బాగా దారితీసింది. అంతేకాకుండా ప్రభుత్వం అవినీతిని పదే పదే ప్రస్తావించారు మోడీ. రెడ్ డైరీలో కాంగ్రెస్ ప్రభుత్వం చిట్ట ఉందన్నారు. వాస్తవానికి గత 25 నుంచి రాజస్థాన్ లో ప్రతి ఎన్నికల్లో కూడా అధికార మార్పిడి జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లలో ఘన విజయం సాధించింది. 70 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అంతేకాకుండా 14 మంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ రెబల్స్ ఉన్నారు. అయితే రాజస్థాన్ లో బీజేపీ నుంచి సీఎం ఎవరవుతారన్న విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మాజీ సీఎం వసుంధరా రాజేకు మరోసారి అవకాశం దక్కుతుందా లేక దియా కుమారికి ఛాన్స్ ఇస్తారా అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజస్థాన్ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఆ పార్టీ కొంప ముంచాయని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయాన్ని హ్యాట్రిక్ అని అభివర్ణించారు ప్రధాని మోడీ. ఈ హ్యాట్రిక్ అనేది 2024 లోక్సభ ఎన్నికల్లో కొట్టబోయే హ్యాట్రిక్ కు గ్యారంటీ ఇచ్చిందని ప్రధాని మోడీ చెప్పారు. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల విజయం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. అభివృద్ధిని ఎగతాళి చేసే వారికి ఈ ఎన్నికల విజయం మంచి సందేశం ఇచ్చిందని ప్రధాని మోడీ విజయోత్సవ సభలో అన్నారు.